Hi friends, welcome to our channel. Eros video lo crispy aina banana chips intlone easy ga ela prepare chesukovalo ee video lo chuddam. First dani kosam ikkada nenu oka banana teeskunanu. Ee banana ni meeru first subranga wash cheskoni ila at side it side kuda cut chesi teesesi nenu ikkada cutter tho paina tolanedi teesesukuntunanu. Ee chips ni meeru evening time lo mee pillalaki స్కూల్ నుంచి రాగానే కనుక ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా మీరు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మీరు కట్ చేసుకోండి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఆయిల్లోనే మీరు చిప్స్ అనేవి వేసేసుకోవచ్చు. అలా కటర్ లేని వాళ్ళు ఇలా మీరు ఫస్ట్ సన్నగా కట్ చేసుకోండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఒక్క బనానాకి ఎన్ని అయినాయో. వీటన్నిటిని కూడా ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ స్పూను పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకొని తీసుకున్న ఈ అరటికాయ ముక్కలన్నిటినీ కూడా ఈ వాటర్లో వేసేసుకోండి. ఇలా మనం పసుపు వాటర్లో వేసుకోవటం వల్ల మనకి కొంచెం ఎల్లోయిష్గా వస్తాయి చిప్స్ అనేవి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్గా కూడా ఉంటాయి. ఒక 5 మినిట్స్ మీరు అలా వదిలేసి దాని తర్వాత వాటిని తీసేసి ఒక క్లాత్ మీద వేసుకోండి. మీరు ఇలా క్లాత్ మీద వేసుకొని ఎక్కువసేపు మనం ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి పైన వాటర్ అనేది పోతే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా మీరు పైన వాటర్ పోయే విధంగా క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. తర్వాత వీటన్నిటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవగానే ఈ బనానా ముక్కలన్నిటినీ కూడా మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలి, మంచి కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఈ కలర్ వచ్చే వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. నేను మిగిలిన వాటిని కూడా వేసేసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటాయి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే తీసుకోవచ్చు. సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, వీటిని కూడా నేను ఇంకా బౌల్లోకి తీసేసుకున్నాను. బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిపైన కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం, కావాలంటే మీరు చాట్ మసాలా అయినా సరే వేసుకోండి. వేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోండి. ఇలా కనుక మిక్స్ చేసుకుంటే మనకు తినేటప్పుడు కొంచెం ఉప్పుగా కొంచెం కారంగా ఉండి చాలా బాగుంటాయి. సో ఫైనల్లీ బనానా చిప్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా వీటిని జస్ట్ మనం ఒక 10 to 15 మినిట్స్ లోపే ఈ చిప్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, చాలా క్రిస్పీగా వచ్చినాయి కదా, తుంచి కూడా చూపిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.